పై పడిగాపులు, దానికి తోడు ఎయిర్ పొల్యూషన్, దానికి తోడు ఇష్టానుసారంగా పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఇన్ని కష్టాలు కారు బైక్ అవసరమా అనుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్కి చివరి రోజు వింతగా వినూత్నంగా గుర్రంపై సవారీ చేశారు. రణగణ ధ్వనులు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు. ఆఫీస్కి వెళ్లాలంటే రోడ్లపై గంటల కొద్దీ పడిగాపులు. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోవాల్సిందే. అయితే ట్రాఫిక్ రక్కస్ నుంచి బయటపడేందుకు అద్దిరిపోయే ఐడియా చెబుతున్నాడు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. కారు బైక్ వదిలేసి హాయిగా గుర్రమెక్కాలంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులకు గుర్రం మీద ఆఫీస్కి వెళ్లాలంటూ సూచిస్తున్నాడు. చెప్పడమే కాదు, చేసి చూపించాడు. గుర్రం మీద ఆఫీస్కేంటి, ఇదేమైనా రాజుల కాలమా అన్న డౌట్ రావచ్చు. కానీ ఇప్పుడున్న ట్రాఫిక్ జామ్లు, పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూపేష్ కుమార్ వర్మ చెబుతుంది కరెక్టే అనిపిస్తుంది. నామోషి అనుకోకుండా ఆయన గుర్రమెక్కి ఆఫీస్కు వెళ్లాడు. అంతెందుకు, గుర్రం మీద వస్తే టైంకి ఆఫీస్కు వస్తున్నానంటూ చెబుతున్నాడు ఈ టెక్కీ. గుర్రం మీద ఆఫీస్కి వచ్చిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు రూపేష్ కుమార్ వర్మ. అయితే 8 ఏళ్లుగా బెంగళూరులోనే ఉంటున్నాడు. ఇక్కడి ట్రాఫిక్ బాధితుడు రూపేష్ కుమార్. ఎయిర్ పొల్యూషన్, రోడ్డుపై ఇబ్బందులు, ట్రాఫిక్ జామ్, ఇలా ప్రతిరోజు నరకం అనుభవించాడు. బైక్ కారుతో రోడ్డెక్కాలంటేనే వణికిపోయాడు. అందుకే ఆఫీస్కి వెళ్లేందుకు గుర్రం సవారీ నేర్చుకున్నాడు. తన ఉద్యోగం చివరి రోజు ఇలా వినూత్నంగా గుర్రంపై ఆఫీస్కి వచ్చాడు. సల్మాన్, ఇది రూపేష్ గుర్రం పేరు. ఆయన ఇంటి దగ్గర నుంచి కింద మీద పడుకుంటూ ఆఫీస్ వరకు సవారీ చేసుకుంటూ వచ్చారు. కార్లు బైకులు అద్దాల మెడల్లోకి టిక్కు టక్కు షూ వేసుకుని గుర్రంపై వచ్చిన రూపేష్ ను చూసి అందరూ నవ్వుకున్నారు. ఇంకొందరు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, సెటైర్లు పేలుతున్నాయి. ఇండియాలో ట్రాఫిక్ ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు చూపిన రూపేష్ కుమార్ అంతకు ముందు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. చివరి రోజున తన బాధను అందరికీ తెలియజేయాలని ఇలా కొత్త రూట్లో వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. అంతెందుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బతుకులు ఆఫీసులకు, రోడ్ల మీద ట్రాఫిక్ జాములకే పరిమితమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు రూపేష్. సొంతంగా కంపెనీ పెట్టుకుంటానని, ఈ బహుళజాతి కంపెనీలకు పనిచేయనంటూ తెగేసి చెప్పేశాడు. అంతేకాదు, ఒకే ఆలోచన ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా కలిసి కంపెనీలు ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ దేశానికి ఎవరూ ఏం చేయడం లేదని, సొంతంగా ఎదిగేందుకు మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. మొత్తంగా ట్రాఫిక్ నరకంపై రూపేష్ కుమార్ సంధించిన బాణం ఇప్పుడు సంచలనంగా మారింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ అని కాదు, ప్రతి చోట ఇలాగే ఉందన్న భావన కల్పించాడు. ఇప్పుడు సోషల్